ఇంకా మంచి పని మరి ఈ మూడు నెలలు ఒక మంచి పని కూడా చేయలేదు రేవంత్ చెప్పుకోను. నువ్వు చెప్పు, నువ్వు చెప్తున్నావు మంచి కూడా మంచి చెప్తా అంటున్నా. ఒకటి అనిపించలేదు నీకు అంటున్నా. ఇప్పుడు నన్ను వదిలిపెట్టు, నన్ను పక్కన పెట్టు, ఈ మూడు నెలల్లో రేవంత్ రెడ్డి చేసిన మంచి పని. ఫ్రీ బస్, ఫ్రీ బస్ మంచిదా? చాలా మంది ఇదే మందరం కలిసి పోదాము, కెమెరాలు పెడదాము, బస్సులను పెడదాము, ఎంతమంది మహిళలకు ఫ్రీ బస్ మంచిది అంటారో చూద్దాం. ఫ్రీ బస్ అని పెట్టి దానికి ఇంకా అది అది పెద్ద సబ్జెక్ట్ అంటున్నాను. నీకు మంచి కాదు, నువ్వు నీకు అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా కుటుంబాలు ఆగమైపోతాయి. ఇప్పటిదాకా 30 మంది ఆటో డ్రైవర్లు చనిపోయారు. కనీసం ఒక్క కుటుంబాన్ని కన్నా నువ్వు భరోసా కల్పించి మీరు చనిపోకండి, మీకు ఏదో ఒక విధంగా మేము మీకు అండగా ఉంటాం. అయితే నీకు ఒక ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా శంకర్. నేను ఇప్పుడు నువ్వు అంటున్నావు ఈ మూడు నెలల్లో ఏం బాగాలేదు అంటున్నావు కదా, మరి రేపు ఇంకొక మనకి ఇంకో 2 నెలల్లో 2 నెలలన్నరలో దాదాపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏ ఒక్క మంచి జరగకపోతే మరి రేపు ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ కి 10 సీట్లు వస్తాయని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే నేను అనుకుంటున్నా, అంటే జనాలు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటో ఇంకోటి మీద ప్రేమతోటో కాదు, ఒకసారి వీళ్ళకి అవకాశం ఇవ్వాలనో లేకపోతే ఇంకేదో ఆ రాజకీయ కారణాల నుంచి మనం పోం. మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళాం కాబట్టి నేను ఒక 15-20 కాన్స్టెన్సీలు ప్రత్యక్షంగా తిరిగిన పబ్లిక్ వాయిస్ కోసం. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, వాళ్ళ అనుచరులు ఆగడాలు కావచ్చు, బీఆర్ఎస్ కొన్ని సూచించినట్టు వదిలేసిన కావచ్చు, కొన్ని ఎఫెక్ట్లు చాలా ఉంటాయి కరెక్టే. సో అవిటి మీద దాంతో వీళ్ళకు ఒక అవకాశం వచ్చింది తప్ప నేను అంటే అయిపోయిన వాటి గురించి కాదు. ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు ఏం చేయలేదు, అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో మళ్ళీ ఓట్లు వేయరు కదా జనం. ఇప్పుడు నీకు అది చుమ్మని ఇప్పుడు నువ్వు పెట్ట, నువ్వు నేను మనం జతకాలు చెప్పడం కాదు ఏం జరుగుతుంది రేపు అనేది. రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. వాళ్ళకి వీళ్ళు ఊహించినంత ఫలితాలు ఏమి ఉండవు. ప్రజలు చాలా ఆలోచిస్తారు, చాలా మంది మాట్లాడుతారు అక్కడక్కడ, ఇది ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు, ఒకప్పుడు ఎట్లా పడితే అట్లా అంటే టక్కు నమ్మేసారు, ఇప్పుడు వెంటనే యాక్షన్ కు రియాక్షన్ వెంటనే ఉంటది. దురదృష్టం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాక ఒక సంవత్సరం ఉన్న మధ్యలో గ్యాప్ ఉంటే వీళ్ళకి వేరే తిరుగుంటుంది, 4-5 నెలల గ్యాప్ లోనే వస్తుంది కాబట్టి చాలా రియాక్షన్ వెంటనే కనపడుతుంది వీళ్ళకి, చాలా ఘోరంగా ఉంటుంది. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నేనేం ఆస్ట్రాలజీని కాదు, నేనేమి 100% మార్పు అయితే ఉంటది. 100% కాంగ్రెస్ ఏదైతే అంటారు వాళ్ళు డబుల్ ఫిగర్ వస్తుంది, ఉన్నాయా 17, ఆ 17 లో ఒకటి ఎంఐఎం ఎట్లా అది కొట్టుకోపోతుంది హైదరాబాద్, 16 వేసుకో 16 లో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏమున్నా 3 వంచుకుంటారు. ఇది ఇది బీజేపీ కూడా అంత తక్కువ లేదు, ఎందుకంటే మోడీ ఎఫెక్ట్ కొంత ఉంటది అటు ఇటు ఉంటది కాబట్టి. సో 3 వంచుకుంటారు, 3 వంచుకున్న దాంట్లో ఎంత వస్తాయి తెలియదు. నాకున్నటువంటి దాని ప్రకారం అయితే అంత వన్ సైడ్ గా కాంగ్రెస్ కు పడతాయి అనుకోవడం అయితే అమాయకత్వం అయితే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంది, రైతు బంధు ఎఫెక్ట్ ఉంది, రైతు బీమా ఎఫెక్ట్ ఉంది, పింఛన్ల ఎఫెక్ట్ ఉంది. ఏ ఒక్క ముసలి దగ్గరకు అడుగుపో సరే, నేను ఛాలెంజ్ అన్నా కదా, డబుల్ ఫిగర్ వస్తే మరి నీ ఆలోచన మార్చుకుంటావా? ఎందుకు నేనెందుకు మార్చుకుంటా? జనాలు ఫేవర్ గా, జనాలు ఇష్టపడుతున్నారేమో అట్లా ఏముండదు. అంటే జనాలు ఇష్టపడేది కాదు, ఇప్పుడు నీకు ఏమైతుంది అంటే మన ఊర్లోకి పోయినప్పుడు కూడా రైతు బంధువును ఎవరు వ్యతిరేకించలేదు, కానీ రైతు బంధు ఓటు బ్యాంక్ లేదు. రైతు బంధును రైతులు ఎవరు కూడా ఎందుకు ఇస్తున్నాడు అవసరం అని చెప్పి అనలే, కానీ రైతు బంధు ఓటు బ్యాంక్ లేదా. సో ఆ రైతులు కొంతమంది ఈయనకంటే ఎక్కువ ఇస్తారని చెప్పేసి ఆశపడ్డాడు. ఇప్పుడు 10,000 ఇస్తున్నాడు, ఆయన 15,000 ఇస్తా అన్నాడు, ఆశపడుతున్నాడు. ఆశపడ్డ నోట్లో మర్చిపోయినట్టే ఇది పరిస్థితి. కొత్తగా 15,000 ఇవ్వకపోగా ఉన్న 10,000 కూడా 3 నెలల పాటు నాచుకుంటూ వచ్చి ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలే. నిన్న కూడా మన మాట్లాడుతూ 31 తారీఖు దాకా ఇస్తా అంటున్నాడు. December 9 నాడు స్టార్ట్ అయిన దుకాణము అంటే 2.5-3 నెలలు నాంచుకుంటూ వచ్చారు. ఈ పరిణామం ఎప్పుడు లేదు. రైతులు అంత అమాయకులు కాదు సార్, గుర్తుంటది ప్రతి ఒక్కటి గుర్తుంటది. ఈ 3 నెలలు ఏ మంచి చేయకపోతే వీళ్ళకి రావు కదా. మరి అది నువ్వు వచ్చిన నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు అప్పుడే? నేను వచ్చిన అంటే వస్తే అంటున్నా, వస్తే మాట్లాడదాం ఆ రోజు మళ్ళీ కెమెరా తప్పకుండా మాట్లాడదాం, తప్పకుండా నన్ను ఏదో ఒక విధంగా కంటాక్ట్, కానీ తప్పకుండా చెప్తా సమాధానం ఎట్లా ఉంది ఏంటి అని. ఇవాళ ఏదైతే వాళ్ళు దక్షిణ తెలంగాణ ప్రాంతం చూసి ఏదైతే మొత్తం మా కట్ట మొత్తం గంపగుత్తగేసినట్టు పైగా బాగా స్ట్రాంగ్, మా జిల్లా కావచ్చు, ఖమ్మం జిల్లా కావచ్చు, పాలమూరు జిల్లా కావచ్చు, ఈ 3 జిల్లాల నుంచి 32 సీట్లు వచ్చినాయి. ఈ 32 సీట్లలో ఈ 3 జిల్లాలో ఇప్పుడు ఖమ్మంలో 1, నల్గొండలో 2, పాలమూరు 5 పార్లమెంట్లు ఉన్నాయి. ఇలా సగానికి సగం బీక్తాయి కాంగ్రెస్. సో కాబట్టి ఇట్లా చాలా ఉన్నాయి. మనం రాజకీయం ఈ టైంలో రాజకీయం కరెక్ట్ కాదు, అనాలిసిస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. నువ్వు ఏదో వచ్చినావు నేను మాట్లాడుతా ఉన్నా చెప్తున్నా, కానీ
సో ఇవన్నీ జనం ఆలోచిస్తూనే ఉన్నారు. జనం మైండ్ సెట్ ని నువ్వు మార్చాలనుకుంటే కేసీఆర్ కంటే మంచిగా చేసి చూపిస్తా తప్ప నువ్వు జనం సాటిస్ఫై చేయలేదు. కేసీఆర్ కంటే మంచిగా చేయాలి. కేసీఆర్ కొన్ని కొన్ని తప్పులు ఎక్కడ చేసినా ఆ తప్పులు నువ్వు సరి చేసుకుంటా మంచిగా చేసుకుంటా రావాలి. సో అట్లాంటివి చేయకపోగా ఉన్నదానికే సరి పెట్టేటువంటి ప్రయత్నాలు కనపడుతుంది. ఊళ్ళలో కరెంటు పోతా ఉంది, నీళ్ళు వస్తలేవు, ఇట్లాంటివన్నీ చాలా మైనస్ అవుతాయి. ఎన్నికల్లో చూస్తాము ఏం జరగబోతున్నారు చూద్దాం. సరే, మొత్తం మీద ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. తొందరగా నువ్వు కోలుకొని మళ్ళీ బయటకు వచ్చి తప్పకుండా నీ లైఫ్ మళ్ళీ నువ్వు లీడ్ చేయాలని కోరుకుంటూ తప్పకుండా థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ.